కొండ్రాపేట మండలంలో పల్లిమక్త కొండాపూర్ మామిడిపల్లి గ్రామాల్లో జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ తో కలిసి జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి ప్రకృతి వనాన్ని వైకుంఠ ధామాలను ప్రారంభించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలోనే పల్లెల అభివృద్ధి జరుగుతుందని జెడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణారాఘవరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలతో గ్రామంలో నివసించే ప్రజలందరికీ ఆహ్లాదకరమైన వాతావరణం అందించడానికి ప్రభుత్వం పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రయ్య గౌడ్, డీపీఓ రవీందర్, తహసీల్దార్ నరేందర్, ఎంపీడీఓ రామకృష్ణ, సింగిల్ విండో చైర్మన్ నర్సయ్య యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హన్మండ్లు, సర్పంచులు అనిల్, భారత, దేవయ్య, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, ఎంపీటీసీలు, టీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. అందరికీ ఈ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఇవాళ దేవన్న పల్లె ప్రకృతి వనము చాలా బాగుంది మన మండలంలో. అందరు సర్పంచులు కూడా ఏం చేస్తారో కానీ అలాగనే కొంచెం చెట్లు ఎదిగితే బాగుంటుంది. కనగర్తి కూడా ఇప్పుడు చూసుకుంటూ వచ్చినా కనగర్తి కూడా బాగానే ఉన్నది. అలాగే మన ఎక్కడైనా కూడా ఇలా చేయాలా, ఇలాగనే ఉండాలి చెట్లు అని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మన మండలంలో ఒక చైర్మన్గా మనము మన గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అందరము మన మండలం నుంచెల్లే ఉన్నాం కాబట్టి సర్పంచులు కొద్దిగా ఇంట్రెస్ట్ పెట్టి ఏ పని కానీ వారి వెనుక మేమున్నామంటూ కలెక్టర్ గారిని కూడా వెన్నదాన్ని మనము ఎప్పుడు కూడా ఇక్కడికి తోలుకురావడం జరుగుతుంది కాబట్టి వారు రమ్మనగానే వచ్చిరు కావచ్చు. మనకు డీపీఓ కూడా ఉన్నారు, అందరూ అధికారులు కూడా వారి సహకారంతో అన్ని గ్రామాలలో సర్పంచులు ఇంకా ముందు ఉండాలి. ఇంకా ఏ పని అయినా కూడా ముందడుగు వేయాలి. బిల్లులు అంటే ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు మేము కూడా మా సహాయ సహకారాలు కూడా ఉంటాయి. అన్ని అన్ని కార్యక్రమాలు ముందుండి చేయాలని అన్ని అందరు అధికారులతోటి మనము మన్ననగా సమన్వయంగా ఉండి ఈ పనులు చేసుకున్నట్టయితే మన గ్రామాలు అభివృద్ధి చెందుతాయి, ఇంకా కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. సెలవు తీసుకుంటాను.